ఉండారో లేడో చూడండి. వాడి విషయంలో తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలు. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా, మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి గౌరవించబోతుందన్నమాటలో ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు కోర్టులో కేసులో ఉంటే చాలు, ఏ కుర్చీలైనా కూసోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసర్విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మన మొక్కలు నాటినంత వీడియో తీసేసింది. మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది. మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరాని మామా. మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే, ఏమైనా మర్చిపోయినావా? ఈడే ఎండు పారిపోయి దాక్కున్నాడు, ఈడేలకు నువ్వు దాక్కున్నా. ఈ బాగా సిద్ధగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈయన ఈడే కాపాడుకోలేడు, ఇంక నిన్నేం కాపాడతాడు? పోయిదాన్ని తీసురా.
చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూల్. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు అడుగు వచ్చాడు, హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడత కొడతే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోద్దని చెప్పు. ఇప్పుడు వరకు ఉన్న లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య MBBS కాదురా, సత్య IPS. పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్. గురు, ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు, మనం లోపలేశాడు. డాక్టర్ లోపలేడేంద్రా? వాడు ఇప్పుడు డాక్టర్ కాదు గురు, పోలీస్గా వచ్చాడు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కుంటూ పోవాలా? వాడు గుండాగలే గాని మనం బండాకూడదురా సుబ్బారావు. వచ్చినావు ఏం పని నీకో? మా వాళ్ళని ఇద్దరు పంపించిన, మాట్లాడేదే లేదని వెనక పంపినావు. దానికే నేనే వచ్చిన. నేను నిల్చుండేదే గెలిచేదానికి కాదు, నిన్ను ఓడించేదానికే. కావాలంటే హైకమాండ్తో కూడా మాట్లాడతా. నేను సత్యంత వరకు నీకు సీటు తక్కనివ్వను. పోతున్నాం కదా, ఎన్ను పొడి పొడిచేది నేర్చుకుంటా. గురు, ఇందా కదా చెప్తా ఉంటావే డాక్టర్ పోలీస్ అని, ఏందది ఈ మూడ్లో ఉండి సరిగా ఇన్లా? అదే గురు, బుర్జు సెంటర్ దగ్గర వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు, ఆడిప్పుడు పోలీసే మనూరికి వచ్చినాడు. రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలే అప్పా, ఈ డాక్టర్ పోలీస్ అవడం ఏంది? కొత్తగా ఉంది, ఆట బాగానే ఉంది, ఆడేద్దాం. Yeah.
దేవరాజ్ సార్. ఏమైంది? నేను పట్టుకున్న లోపలేసిన వాళ్ళందరూ బయట గంతలేస్తున్నారు. ఎవరు వాళ్ళు బయటకు వదిలింది? ఒక్కరోజు కూడా కాలేదు. ఒక్కరోజా? అరపోటు కూడా కాలేదు సార్. ఇలా వెళ్ళారు, అలా వచ్చేసారు. వాళ్ళు గురువు మనుషులు సార్. వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి? ఈ స్టేషన్కి నేనే కదా హైయర్ ఆఫీసర్ని. వాళ్ళు వదిలే ముందు నాకు ఎందుకు కన్ఫర్మ్ చేయలేదు? మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా. ఆ మాత్రం తెలియదా ఏంటి మీకు? డాక్టర్ పోలీసులు అయితే ఇలాగే ఉంటుంది. వెళ్ళి పట్రా సార్. రే రే ఆగు సార్. గురువు మనుషుల గురించి మీకు తెలియదు, వాళ్ళని కొడితే చాలా డేంజర్. తీసుకురామని చెప్పాను సార్. నా మాట ఏమనండి, వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు, మనం ఉండం. చాలా గొడవలు జరిగిపోతాయి సార్. బొట్టు పూలు పెట్టారు, ఇదేమన్నా నీ పెళ్ళమా? ఆయుధ పూజ కోసం పెట్టా. లాఠీ మనకిచ్చింది పూజలో పెట్టడానికి కాదు, దీంతో పూజ చేయడానికి. ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ. నా మాట వినండి, గురు మనుషులు పెట్టుకోవద్దు, చాలా డేంజర్. వినండి సార్, ప్లీజ్. మీ గురించి చెప్తున్నాను సార్. వాళ్ళతో పెట్టుకుంటే మీకు నష్టం. అయ్యో బాంబో, అయ్యో నాయనో, నన్ను కొడుతున్నారండి సార్. సార్ అయ్యో, నన్ను ఎందుకు కొడుతున్నారండి? నువ్వు కూడా గురువు మనిషివే కదరా. శ్రీనివాసన్ సార్, ఒక చెట్టు పైన 40 పావురాలు ఉన్నాయి. వాటిలో ఒక్క పావురాన్ని కాల్చితే ఎన్నుంటాయి? 39 సార్. ఏంటి శ్రీనివాసన్, చిన్నప్పటి నుంచి కథ వింటున్నారు, అయినా లెక్క తప్పు చెప్తున్నారు? అన్నీ ఎగిరిపోతాయి, అది లెక్క. ఎస్పీ గారు సార్, సార్ సార్ చూడండి సార్, వచ్చే రాగానే ఎలా కొట్టాడు చూడండి సార్. ఎవడరా నువ్వు? ఎవడరా నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది? తుపాకీ ఉంటే షూట్ చేస్తావా? పోలీస్ ఒడి మీద చెయ్యి వేస్తావా రాస్కెల్? హీరోయిజమా? ఇప్పుడు చూపించు నీ హీరోయిజం ఎస్పీ గారి దగ్గర. సార్ మిమ్మల్ని కూడా కొట్టేశాడు. గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, గురువు అండర్ వేర్ అవుతడానికి కాదు. నెత్తి మీద 3 సింహాలు పెట్టుకుని కుక్కలా బతడానికి సిగ్గులేదు. నీ ఇలాంటి వాళ్ళు ఇలా ఉండబట్టే అలాంటి చిల్లర నా కొడుకులు అలా ఎగురుతున్నారు. శ్రీనివాసన్ సార్, ఫ్యాక్స్ ఇవ్వండి. ఓకే సార్. యూఆర్ ఆల్రెడీ సస్పెండెడ్. అక్రమంగా లంచం తీసుకుని సంపాదించిన ఆస్తులు బంగారం అన్నిటికీ ఎవిడెన్స్ ఇందులో ఉంది. డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే సీనియర్ జూనియర్ ఎవడం ఏదైనా యాక్షన్ తీసుకొచ్చనే ఆర్డర్తోనే కర్నూలుకి పోస్టింగ్ తీసుకున్నాను. బకెట్లో నీళ్లు నిలవాలంటే ముందు దానికి ఉన్న బొక్కల్ని పొడచాలి. రౌడీల్ని కంట్రోల్లో పెట్టాలంటే ముందు నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆఫీసర్స్, సల్యూట్ చేసే చేతులు ఎప్పుడు పైన ఉండాలి. క్రైమ్ మన కంట్రోల్లో ఉండాలి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే లోపల ఉండాలి, అది రౌడీ అయినా సరే పోలీస్ అయినా సరే. శ్రీనివాసన్ సార్, బండి తీయండి. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? నేను సత్యను మాట్లాడతా ఉండా. సత్య సినిమా నుండి ఓ పాట వస్తావా? సచ్చిన వేణు. పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, అరేంజ్ చేయండి. ఓకే సార్. మహా, we need to stop the show right now. పోలీసులు వచ్చారు. పబ్లిక్ ఏదో అనౌన్స్మెంట్ ఇవ్వాలట. లేదు, we have to get going. They are waiting. Why? We need to understand. అదిక ఎఫ్ఎంలో ఇప్పటివరకు సినిమా పాటలు వినుంటారు, క్రికెట్ స్కోర్ వినుంటారు, కానీ మొట్టమొదటిసారి మీకోసం ఒక విషయం మాట్లాడటానికి వచ్చాను.
నాకోసం 2 నిమిషాలు టైం కేటాయించండి. నా పేరు సత్య. ఇంతకుముందు ఒక డాక్టర్గా ఇదే ఊరు వచ్చాను. ఒక ప్రాబ్లం వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కలితే ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోలేదు. అందుకు యాక్షన్ తీసుకునే ప్లేస్కి నేనే వచ్చాను. I've just taken charge as the deputy superintendent of police. Karnool. ఇప్పుడు దాకా ఇక్కడ జరిగే తప్పుల్ని ఆపి అడిగేవాడు ఎవడో లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చాను. ఎవ్వరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. K4 పోలీస్ స్టేషన్, మధుర్ నగర్. ఇది కేవలం ఒక ఎర్ర పెయింట్ వేసిన ఇటుకల బిల్డింగ్ మాత్రమే కాదు. మీ ఇంటికి మరో అడ్రస్. నన్ను మీ ఇంట్లో వాడిగా, ఓ బ్రదర్గా, మీలో ఒకడుగా అనుకోండి. ఒక్క కంప్లైంట్, ఒకే ఒక్క కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. లేకపోతే క్యాప్ తీసి పక్కన పెట్టెళ్ళిపోతాను. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటాను. అండ్ మై డియర్ గ్యాంగ్స్టర్స్, ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇక నుంచి ఊళ్ళో ఎవరన్నా తప్పు చేయాలనుకుంటే వాడిని వెతుక్కుంటూ వచ్చి మరీ వాడి తోక కత్తిరిస్తా. ఏరా, మన వాళ్ళకి ఎవరికైనా తోకలు ఉన్నాయా? అమ్మయ్యా, నాకు లేదు, నేను తప్పించుకున్నా. అవును, మన మీద ఎవడైనా కంప్లైంట్ ఇస్తాడా? ఎవరెవరు సార్? ఎవరికంత దమ్ముందప్పా? ఎరా, ఎవరికైనా దమ్ముందా? అంటే చెప్పలేం సార్, మీరు రేడియోలో మాట్లాడారు కాబట్టి ఎవరైనా ధైర్యం తెచ్చుకొని వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేది సార్.